ஆயத பக்தி மொக்கத மகாமகிமோஜ்வல சச்ச தர்ம சந்தாயிகி லோகரக்ஷண விதாயிகி பக்த மனசரோருஹஸ்தாயிகி ஜனதாயிக்கு தள்ளி குண்டெலோஹாயிக்கு தள்ளி குண்டெலோஹாயிக்கு புட்டபத்தி கலசாபுதிக்கு சாயிக்கு சச்சசாயிக்கில் புட்டபத்தி கலசாம்புதிக்கு சாயிக்கு சச்சசாயிக்கில் சத்குரு சாய்நாத் பாபா மகாராஜ் கு பாபா வாரி திவ்ய சரணாரவிந்தமுலக்கு இச்சட சேரினட்டுவண்டி சத்சங்கமுனக்கு ஹிருத்பூர்வக பிரணாமములు. பிரசாந்தி நிலையம் அந்தா கத ரெண்டு ரோஜுல நுண்டி ஈ பசுபு வர்ணம் கலிகின பேட்ஜீலு கலிகினட்டுவண்டி భక్తులతో కిటకిటలాడిపోయింది. ఏమిరా అని విచారిస్తే విశాఖపట్నం నుండి భక్తులు ఒక సునామీలాగా పుట్టపర్తికి వచ్చారని తెలుస్తుంది. ఆ సునామీ గ్రామాలను ముంచివేసి నష్టంలో కలిగిస్తే మీ సునామీ భక్తి పారవశ్యంలో అందరినీ ప్రశాంతంలో ముంచివేసింది. భగవాన్ బాబావారు ఆంధ్రదేశంలో జన్మించినందుకు తెలుగు భాషలో ప్రసంగాలు అందిస్తున్నందుకు ఆంధ్రదేశంలో తాను పుట్టిన గడ్డపైనే సమస్త కార్యక్రమం నడిపించి విశ్వవ్యాపితమై యావత్ ప్రపంచాన్ని కూడా పాదాక్రాంతం చేసుకున్నటువంటి సత్యసాయినాథుడు పుట్టపర్తి షట్చక్రవర్తి ఆరాధన నిమిత్తమై వచ్చిన మీ అందరికి కూడా అభివందనములు, అభినందన చందనములు. స్వామి ఏం చేయమంటున్నారు, మనం ఏం చేయాలి అన్న విషయం గురించి ప్రసంగించవలసిందిగా నాగేశ్వరరావు గారు, జిల్లా అధ్యక్షులు, మాన్యులు, నాకు మిత్రులు కోరి ఉన్నారు. ఏం చెయ్యాలి, మనం ఏం చెయ్యగలం? స్వామి మాటల్లోనే చెప్తాను, ఏం చెయ్యాలి అనబోయే ముందు వెంటనే మనం నైతిక స్థైర్యాన్ని తెచ్చుకోవాలి. అయ్యో స్వామి లేరే, స్వామి దూరం అయిపోయాడే, మనం స్వామికి దూరంగా ఉన్నామే అన్న భావన పొరపాటున కూడా కల్లో కూడా విశాఖ జిల్లా వాళ్ళకి రాకూడదు. ఎవరికేదన్నా అలాంటి అభిప్రాయం ఉన్నట్లయితే మీరు చెప్పండి. స్వామి అక్కడ లేడా అని ఎవరన్నా అంటే మీరు అడగండి, నువ్వున్నావా లేదా? అదేమిటయా, నేనున్నాను, నీలో ఉన్న దేవుడు లేకుండా ఎట్లా పోతాడు? నువ్వున్నావు కనుక నీలో ఉన్న దేవుడు లేకుండా ఎట్లా పోతాడు? అందువల్ల మొట్టమొదటి మనం చేయవలసింది కార్యక్రమములు ఆ విషయాలు అలా ఉంచండి. మొదటి కార్యక్రమం ఏది అంటే స్వామి ఉన్నాడు, స్వామి ఉన్నాడు, ఉంటాడు, ఉండేవాడే స్వామి అని అందరికి చెప్పాలి.
అందరికీ చెప్పాలి, మనం నమ్మి చెప్పాలి. వచ్చేవాడు పోయేవాడు మనిషి, వచ్చేవాడు కాదు పోయేవాడు కాదు, ఉండేవాడే దేవుడు. ఆ దేవుడే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఇది మనం అందరికీ కూడా తెలియజేయవలసిన అవసరం ఉన్నది. రెండవది, ప్రశాంతిలోకి వెళ్తే ఏం చూస్తాం మనం? ప్రశాంతిలో ఏముంది? స్వామి అక్కడ లేరే, మా ఉత్తరాలు ఎవరు తీసుకుంటారు, మాకు ఇంటర్వ్యూలు ఎవరు ఇస్తారు, మాకు ఉంగరాలు ఎవరు ఇస్తారు, మాకు చైన్లు ఎవరు ఇస్తారు, మా పాదనమస్కారాలు ఎవరు ఇస్తారు? అందరూ చూస్తుండగా మమ్మల్ని పలకరించేది ఎవరు? 10 మందికి గొప్పలు చెప్పుకోవడానికి నాకేముంది, నేను అది ఇది అని చెప్పుకోవడం ఎలాగా అనేటువంటి సందర్భంలో మనం ఏం చెప్పాలి అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఈనాడే నిజమైన భక్తి ప్రదర్శింపబడుతుంది, ఆనాడు కాదు. ఆనాడున్న భక్తి ప్రదర్శన ఈనాడు భక్తి నిదర్శనపూర్వకంగా అనుభవిస్తాం. దీన్ని బాగా గట్టిగా పెట్టుకోవాలి. ప్రశాంతిని ఎందుకు వెళ్ళాలి అని అడిగితే అడగండి. వెంకటేశ్వర స్వామి ప్రపంచం అంతటా ఉన్నాడు, ఇలవేల్పు ఆయన, తిరుపతికి వెళ్ళడం మానేవా అని అడగండి. షిరిడి బాబా రోజుకో దేవాలయం వస్తున్నది, క్షణ క్షణానికి షిరిడి బాబా భక్తులు పెరుగుతున్నారు. షిరిడికి వెళ్ళటం ఎందుకు అని అడగండి. షిరిడికి ఎందుకు వెళతామో, తిరుపతికి ఎందుకు వెళతామో, కాశీకి ఎందుకు వెళతామో, బదరీకి ఎందుకు వెళతామో, ప్రయాగకి ఎందుకు వెళతామో, అందుకే పుట్టపర్తికి వెళుతున్నామని చెప్పాలి మీరు. అక్కడ ఏముంది, ఏం చూస్తావు, నీకేం వచ్చింది అని అడుగుతారు. ఇవాళ సమాజంలో ప్రతి వాడికి సెల్ ఫోన్ ఉంది, పని వాళ్ళకి అందరికి కూడాను. ఉంటే ఇంటి వాళ్ళకు ఉండదేమో కానీ అందరికి ఉన్నది సెల్ ఫోను. ఈ సెల్ ఫోన్ వాడుతూ ఉంటాం పిట్టలు కానీ చెవుల్లో పెట్టుకొని ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు పాపం. కానీ కొంతకాలానికి ఏమవుతుంది, ఆ సెల్ ఫోన్లో ఛార్జ్ అయిపోతుంది. అప్పుడు ఛార్జర్ వచ్చి కలపాలి, కలపకపోతే పనిచేయదు. అలాగే సెల్ అయిన నీవు, సెల్ అయిన నేను ఛార్జ్ చేసుకోవడానికి పుట్టబడికి రావాలి. ఇది చెప్పండి. ఎందువల్ల, ఈ సెల్లో బ్యాటరీస్ అయిపోయాయి, ఈ సెల్లో ఎనర్జీ అయిపోయింది, కాస్త తగిలిస్తే వచ్చేస్తుంది. ఏమయ్యా ఏమైంది, ఎప్పుడైతే ప్రశాంతి నిలయంకి వెళుతున్నాను అన్న భావం నీకు వచ్చిందో అప్పుడే ఉత్సాహం ప్రారంభమైంది. ఎప్పుడైతే ప్రశాంతి నిలయం అడుగు పెట్టావో అప్పుడే ఆనందం ప్రారంభమైంది. ఆ సమాధి దగ్గరకు వెళ్ళి నీ శిరస్సుని ఎప్పుడైతే సమాధికి ఆనించావో అప్పుడొచ్చి ఆ విద్యుత్ తరంగాలు, ఆశోభ, ఆనందము స్వామి మిమ్మల్ని స్పృశించినట్టుగా భావించండి. స్వామి స్పృశించినట్లే ఆ సమాధి పైన, ఆ చలువరాతి నిర్మాణం పైన ఎప్పుడైతే మనం ఈ ఫాల ఫాల భాగాన్ని ఆంచామో స్వామి నిన్ను స్పృశిస్తున్నాడు, తన చల్లని చేతితో ఆశీర్వదిస్తున్నాడు అన్న మాట నమ్మండి, అదే జరుగుతున్నది. అంతేకాదు, బాబావారు జన్మదినోత్సవ సందర్భంలో విజయ రోజున ఉయ్యాల ఉత్సవంలో ఉయ్యాల లూగుమా శ్రీ సత్యసాయి అని సుశీలమ్మ గానం చేసినట్టుగా తెల్లని డ్రెస్ వేసుకొని, తెల్లని పట్టుపంచి కట్టుకొని, బంగారు అంచు వేసుకున్న బాబా ఈనాడు తెల్లని చలువరాతితో నిర్మాణమైనటువంటి సమాధిలో బంగారు వర్ణంతో ఉన్నటువంటి అంచుతో శ్రీరంగనాథ స్వామి శ్రీరంగ సాయి మన కోసం వేచి ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించండి. సత్యసాయినాథుడు అనంత పద్మనాభ స్వామి, సత్యసాయినాథుడు శ్రీరంగనాథుడు అక్కడ పవళింపులు అందుకుంటున్నాడు. కనుక శ్రీరంగానికి వెళితే ఏ రకంగా అయితే నువ్వు పద్మనాభ స్వామిని చూస్తావో,
త్రివేంద్రం కెళ్తే అనంత పద్మనాభ స్వామిని ఎలా అయితే చూస్తావో సత్యసాయి స్వామిని సమాధి దర్శనంతో నీకు ఆ అనుభవం తప్పక కలుగుతుంది, తప్పక కలుగుతుందని తెలియజేస్తున్నాను. మరొక విషయం, ఎవరో చెప్తారు, ఎవరో గురువుగారు ఉన్నారండి, ఆ గురువుగారి దగ్గరికి వెళ్దాం, ఆయన బాగా చెప్తారట కదా అని. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్వామి దగ్గర 43 సంవత్సరాలు ఉన్నటువంటి వాణ్ణి, వారి ఉపన్యాసాలు 22 సంవత్సరాలు అనువాదం చేసిన వాణ్ణి, ఆ అనుభవంతో చెప్తున్నాను వినండి. స్వామి చెప్పినన్ని విషయాలు, స్వామి చేసిన ప్రసంగాలు, స్వామి తెలియజేసిన అంతరార్థాలు ఏ గురువు ఎవరు ఏనాడు ఎక్కడ ఈనాటి వరకు చేయలేదు. కనుక ఎక్కడో గురువు గారు చెప్తున్నారంటే ఏం చేయాలి నువ్వు చెప్పండి, గులాబ్ జామ్ పెట్టుకుని బఠానీ గింజలు తిన్నట్టు ఉంటుంది. గులాబ్ జామ్ ఉంటే బఠానీలు గింజలు తింటే ఎంత మూర్ఖుడువో. బాబా గారిది స్వీట్ షాప్ ఉంది ఇక్కడ, నీకేం కావాలో అడుగు రెడీ. భగవద్గీత కావాలా? స్వీట్ షాప్ గీతావాహిని రెడీ. భాగవతం కావాలా? భాగవతవాహిని రెడీ. నీకేం కావాలా? అటువంటిగా అన్ని రకాల దివ్యోపన్యాసాలు అందించిన స్వామి విన్నాక ఈ చెవులతో ఇంకోటి వినలేము. నిజంగా చెప్తున్నాను, ఒకవేళ విన్నా మర్యాద కోసం వింటామే కానీ హృదయం చిందులెయ్యదు, హృదయం నాట్యం చెయ్యదు. స్వామి ప్రసంగంలో హృదయం నెమలి ఏ రకంగా ఆ పించాన్ని పురువిప్పుకొని నాట్యం చేస్తుందో, స్వామి ఉపన్యాసాన్ని ఆలకిస్తుంటే హృదయం అట్లా చిందులేస్తుంది. ఆ అనుభవం ఒక భగవంతుడే కలిగించగలడు, ఆ భగవంతుడే సత్యసాయిబాబా. మనం చాలా గర్వపడవలసిన విషయం మరొకటి ఉంది. సాధారణంగా ఏదో ఒక తహసీల్దార్ తెలిస్తే సంతోషపడతాం, ఏదో ఒక రెవెన్యూ ఆఫీసర్ తెలిస్తే గొప్ప పోవాలనుకుంటాం, కలెక్టర్గా తెలిస్తే ఒంటి మీద గుడ్డు ఉండదు, ఇక మినిస్టర్గా తెలిస్తే ప్రపంచం కనపడదు. అలాంటి మనం మనందరం అంతే. ఇవాళ ఎలాంటి వాళ్ళమో మనం తెలుసునా గుర్తుపెట్టి తెలుసుకోండి. మనమంతా ఎవరు? సాయి భక్తులంతా భారతీయులం మాత్రమే కాదు, ఆంధ్రులు మాత్రమే కాదు, విశాఖ వాసులమే కాదు, ప్రపంచ పౌరులుగా చేసిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. మనం ప్రపంచానికి చెందిన వాళ్ళం. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళండి, ప్రతి వాళ్ళు సాయిరాం అనేవాడే. సాయిరాం తెలియని వాడు లేడు. ఏ విమానాశ్రయంలో కూర్చోండి, ఎవరో ఒకరు సాయిరాం అని పలకరిస్తాడు. ఎందువల్ల? ఒక మామూలు స్థాయి నుంచి మనని ఒక ప్రపంచ పౌరసత్వాన్ని పొందే స్థాయిలో పెట్టినవాడు భగవంతుడు, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మనం అనేక ఆశ్రమాలు చూస్తూ ఉంటాం, అనేక మంది గురువులు చూస్తూ ఉంటాం. ఆ గురువులు ఆశ్రమాలలో వృద్ధులు ఉంటారు ఎక్కువగా. ఇళ్లలో చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తారు పాపం? గుళ్ళో కూర్చుంటారు అంతే కదా. వృద్ధులు, వికలాంగులు ఏదో కాసేపు అక్కడ నిద్రపోతు. అలా దేవాలయాల్లో ప్రముఖుల యొక్క ప్రసంగాలు వింటానికి జనం వెళ్తూ ఉంటారు. కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి నడిమి వయస్సు నుండి గృహస్థుడు మధ్య వయస్కుడు నుండి వృద్ధాప్యంతో ఊగేవాడు దాకా అన్ని వయసుల వారిని కూర్చోబెట్టి ఏకదం మార్పు చేసేవాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అంతేగాని ఇవాళ వృద్ధులు రండి, రేపు యువకులు రండి, ఎల్లుండి చంటి పిల్లలు రండి, ఏమీ లేదు, అందరు ఒకేసారి. అదే అంటారు, భక్త కోటి హృదయని భక్తి చేయు, భక్త కోటి హృదయని భక్తి చేయు, సూటి మాట పలికి సూక్ష్మ ధర్మం బులే చెప్పుచుండు, సూటి మాట పలికి
సూక్ష్మధర్మంబులే చెప్పుచుండు సాయి ఒప్పు మీర భక్త కోటి అందరి కూర్చోబెట్టి ఒక్కసారి హృదిని భర్తీ చేయు. హృదయం అంతా కూడా ఆనందంతో నింపేవాడు సర్వసమర్థుడు జగద్గురువు దక్షిణామూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మనందరి యొక్క అనుభవమే, మనకు క్రైస్తవులు చాలామంది స్నేహితులున్నారు, ముస్లిం సోదరులు మనకి స్నేహితులున్నారు. ముస్లిం సోదరుని తిరుపతికి కానీ మన గుళ్ళోకి కానీ రావడం చూశారా? మనం ప్రసాదం ఇస్తే వాళ్ళు తింటాం ఎప్పుడైనా చూశారా? బతుకుపోయిన ఆశ ఉంటే మనం పెట్టాం, ఎందుకంటే తల నేలపైన దొల్లుతుంది అంతే. కానీ ముస్లిమ్స్ మన దగ్గరికి రారు, పుచ్చుకోరు అస్సలు, క్రిస్టియన్ దేవాలయాలకి రారు క్రైస్తవులు. అలాంటి సందర్భంలో ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, చూసారా, టెహరాన్, ఈ ముస్లిం దేశాల నుంచి భక్తులందరి చేత గోపికమాలహారి ప్యారి మాయమీరు మన విహారి మదన మోహన మురళీధారి కృష్ణ జై పాడిచ్చిన సమర్థుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. వాళ్ళ చేత మన భజనలు చేయించడమే కాకుండా ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళ చేత వేదం చెప్పించాడు. మాకు రాదు వేదం, వాళ్ళ చేత చెప్పించాడు ఆయన. అది సాధ్యమా? పూర్తిగా హిందూ మతానికి వైరుధ్యం కలిగి విరోధభావాన్ని కలిగి ఏమాత్రం అంగీకారం లేనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా మానవ జాతి ఒకటే, ప్రేమ మతము ఒక్కటే అని తెలియచేసి వేద నాదాన్ని కంఠాన పలకరించిన వాడు వేద పురుషుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. మారుమూల ప్రాంతాలలో ఒక రకంగా మనం ఆలోచిస్తే దక్షిణ అమెరికాలో అందరూ మాట్లాడే భాష స్పానిష్ భాష. ఆ స్పానిష్ మనకు రాదు, మన ఇంగ్లీష్ వాడికి రాదు. కానీ వాడు మనని చూసి నవ్వుతాడు, వాడిని చూస్తే మనం చూసి నవ్వుతాం. వాడి ప్రేమ పొంగుతుంది, మన ప్రేమ ఇంకా ఉప్పొంగుతుంది. ఎందువల్ల? ఒకే భాష, హృదయ భాష అని తెలియజేసినవాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. కనుక భాషలకు అతీతంగా, ప్రాంతములకు అతీతంగా, వయ పరిమితులకు అతీతంగా, వృత్తులకు అతీతంగా, అనేక నామాలతో పిలువబడుతున్నటువంటి వాడు, అనేక రూపాలతో ఆరాధింపబడిన వాడు, ఒక్కడే దేవుడు ఒక్కడే అని తెలియజేసిన వాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. సర్వసాధారణంగా మనకు తెలిసిన ఆధ్యాత్మికం ఏది అంటే పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, ఇవన్నీ ఆధ్యాత్మికం అని మనం అనుకుంటాం. బాబా గారు ఏమన్నారంటే అవి ఆధ్యాత్మికము కాదు అన్నాడు. మీరెవరు కోపడకండి. పైగా అన్నారు అవి సత్కర్మలు అన్నారు. అవన్నీ మంచి కర్మలు, తప్పకుండా చేయవలసిందే. కానీ ఆధ్యాత్మికం దీనికంటే ఎత్తుగా ఉన్నది. మతమునకు సంబంధించిన వేడుకలు, ఆధ్యాత్మికమును సంబంధించింది అన్వేషణ. ఏ అన్వేషణ? ఆత్మాన్వేషణ. కనుక మతములో, వేడుకలలో, పర్వదినాలలో, ఆచారములలో కాలాన్ని గడిపే మనకు అసలైన ఆధ్యాత్మికము ఆత్మాన్వేషణ, ఆత్మతత్వ అవగాహన, ఆత్మానుసంధానము, ఆత్మానుభూతి, ఆత్మ సాక్షాత్కారము, అందరిది ఒకటే ఆత్మ అని తెలియజేసిన పరమాత్మ భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. ఊరికేమని చెప్పే వేదికలపై చెప్పే ఉపన్యాసాలు కాదు. ఎన్నన్నా చెప్పవచ్చు, ఎందరైనా చెప్పవచ్చు, ఉపన్యాసాలకేమి తక్కువ, చెప్పేవాళ్ళు తక్కువ, అబ్బో వినేవాళ్లే లేరు.
కానీ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆపేయి, అందుకే స్వామి చెప్తున్నారు నోరు ముయి హృదయాన్ని తెరు అన్నాడు. కానీ ఈనాడు మన హృదయాన్ని మూసాం, నోరు తెరిచాం, అందువల్ల వినేవాడు లేడు, నమ్మేవాడు లేడు. కనుక హృదయాన్ని తెరిచి నోటిని కాస్త బంధించి ఆచరణ రూపకంగా స్వామి చెప్పిన తత్వాన్ని ఆచరించి శోధించి సాధించి ఆ తరువాత అనుభవించవలసిన తత్వాన్ని, ఆచరణ యోగ్యమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రవేశింపచేసిన ఆధునిక అత్యాధునిక అవతారమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. స్వామి మాటలలో ఎక్కడా మనకు పాతకాలం మాటలని కానీ ఏదో పాత విషయాలు చెప్తున్నారని కానీ ఉండదు. స్వామి యొక్క మాటలన్నీ కూడా నేటికి, ఈనాటికి, ఏనాటికైనా సరే అన్వయించే రీతిగా ఉంటాయి. ఆధ్యాత్మికం అంటే ఒకటే మాట అన్నాడు స్వామి, సేవయే 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 అన్నాడు. సేవ అనేది లేకుండా నేనేదో ఆధ్యాత్మిక జీవిని అని చెప్తే నువ్వు ఎలక్షన్లో నిలబడొచ్చేమో కానీ ఆధ్యాత్మిక మాత్రం కాదు. సేవ చేస్తేనే, ఎందువల్లంటే ఒకరిని పరిచయం చేస్తూ స్వామితో, స్వామి ఈయన బహుళ గ్రంథకర్త మహోపన్యాసకుడు అని పరిచయం చేశాను. దానికి స్వామి అన్నారు అదేం లాభం లేదు బంగారు, సేవ చేయమని చెప్పి ఆయనకి అన్నారు. కనుక మానవాళికి ఈనాడు గ్రంథపఠనము కాదు, మస్తకమును పుస్తకముగా మార్చడం కాదు, శ్లోకములు వలివేయుట కాదు, పద్య గజ్జంబులు కూర్చుట కాదు, సేవయే పరమార్థము, సేవయే దైవ పూజ అని తెలియజేసినాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. అందువల్ల బాబావారి నామంతో యావత్ ప్రపంచంలో సేవా కేంద్రాలు ఉన్నాయి. ఎలాగా ఉన్నాయో చూడండి. మీరు చెయ్యండి మీరు చెయ్యండి అని స్వామి ఎప్పుడు చెప్పలేదు. తాను చేశాడు, చేసి చూపిస్తున్నాడు, మనని అనుసరించమన్నాడు. అలా చేసి చూపించి ఆదర్శాన్ని నిరూపించి నడిపించిన ఆదర్శమూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా. ఆ మహానుభావుడికి జీవితం అంతా కూడా అదొక సేవా శకము అని చెప్పాలి. సేవా శకము, ద సెగ ఆఫ్ సర్వీస్, అలా కాలాన్ని గడిపిన మహానుభావుడు ఆయన. ఆయన భక్తులైనందుకు మనం ఆయన పద్ధతిలో ఉండటానికి ప్రయత్నించాలి. ఏమిటా పద్ధతి? నాగేశ్వర గారు ఇందాక వదిలాడు, ఏం చేయాలో ఏమిటో చెప్పని, అందుకని ఆ విషయానికి వస్తున్నాను. కృష్ణ పరమాత్మ కనపడటం లేదు, పిల్లవాడుగా ఉండగా ఆయనకన్నా గొడవ చేసిన వాడు లేడు. ఎక్కడున్నావు ఎక్కడున్నావు అని అంతా వెతుకుతున్నారు కృష్ణుడు, ఎక్కడా కనపడటం లేదు, ఎవరికీ కనపడటం లేదు. ఎందువల్ల? ప్రతివాడు వెనక ఉన్నాడు. ఆయన వెనక ఉన్నవాడు నీకెట్లా కనపడతాడు? నీ వీపు నీకు కనపడుతుందా? కనపడదు. వీపు నీకు చాలా సమీపమైనప్పటికీ నీవు ఎలా అయితే చూడలేవో, భగవంతుడు సమీపస్థుడైనప్పటికీ నువ్వు గమనించలేదురా. ఆనాడు కృష్ణుణ్ణి యశోద గమనించనట్టుగా అని పరోక్షంగా స్వామి చెప్పేశాడు. చెప్తూ మరొక మాట అన్నారు, ఎంత గంభీరం మనం ఇవి చెప్పుకోవాలి. జనం సాధారణ నాకేమైంది, నేను రైల్లో ఎట్లా వచ్చాను, నా కళ్ళలో ఏం జరిగింది, రైలు కింద ఎట్లా పడ్డాను, లారీ కింద ఎట్లా పడ్డాను, ఆయన ఎట్టొచ్చాడు, రేపు దేని కింద పడతావో ఎవరికి తెలుసు. ఎక్కడో ఒకటి పడాలి, అది కాదు చెప్పాల్సి, నీ సో చెప్పాలి మనం. స్వామి యొక్క సందేశం చెప్పాలి, నీ గాథ కాదు. చచ్చిన మా బామ్మను బతికిచ్చాడు, ఆ వచ్చేది చదవరా చెప్పండి, అది కాదు ప్రధానం. స్వామి యొక్క సందేశం చెప్పాలి, సర్వులకు అందించేలాగా చెప్పాలి, ఆచరించేలాగా చెప్పాలి, ఆనందపడేలాగా మనం వివరించవల అవసరం ఉన్నది. కనుక తన వెనకే ఉన్నటువంటి కృష్ణుడు కనపడలేదు యశోదమ్మకి, అలాగే మనలో ఉన్న భగవంతుడు మనకు కనపట్టలేదు అన్నాడు స్వామి. అయితే యశోద ఏం చేసింది? కనపట్టలేదు ఆయన. ఏం చేయాలి? అలా అలా వెతుకుతూ ఉంటే ఒక చోట తమాషా జరిగిందిట. ఈ కృష్ణుడు తక్కువడా,
ఆ ఉట్టెక్కాడు. నిన్ననే కృష్ణాష్టమి కదా, అందుకని చెప్తున్నాను. ఆ కుండల దొంతర ఎక్కాడు, టక టక ఎక్కి పై కుండలో ఉన్నటువంటి పాలన గడగడగడ తాగుతూ కింద కుండలో ఉన్న పెరుగులో కాళ్ళు పెట్టుకున్నాడు. టకటక తాకటం, కాళ్ళు పెట్టుకోవడం, ఎక్కడం ఎక్కడు పెట్టుకోవడం. అప్పుడు అమ్మ చూస్తోందిరా అని తెలిసి ఒక్కసారి దూకాడు పైనుంచి. దూకి పరిగెత్తుకుంటూ పోయాడు. కృష్ణ ఎక్కడున్నావయ్యా, ఎక్కడున్నావయ్యా, ఎంత వెతికినా నువ్వు కనపడటం లేదే అంటూ యశోద చూడగా ఆ వెన్న పాద ముద్రలు కనిపించాయిట. నేను కాళ్ళు అక్కడ పెట్టాడు కదూ, ఆ వెన్నతో తడిసినటువంటి ఆ పాదముద్రలు కనిపించాయి. ఆ పాదముద్రలు వెతుక్కుంటూ కృష్ణుడు ఎక్కడున్నాడో అక్కడ పట్టుకున్నాడు యశోద. ఈ కథ చెప్తూ బాబాగారు అన్నారు, కృష్ణుడి యొక్క పాదముద్రలను అనుసరించి ఏ రీతిగా అయితే యశోద కృష్ణుణ్ణి గుర్తించిందో, నా సిద్ధాంతాలు, నా ప్రవచనాలు, నా సందేశాన్ని అనుసరించి నన్ను అనుభవించండి అని బాబాగారు చెప్తున్నారు. ఎంత మామూలు పురాణాలు, ఇవన్నీ కథలు అమ్మమ్మలు చెప్పుకునేవా. ఈనాడు సమాజానికి మనకు సంబంధించిన విషయాలు చెప్తాడు ఆయన. అందులో ఉన్న తత్వాన్ని గ్రహించాలి మనం, అందులో ఉన్న మర్మాన్ని, కీలకాన్ని గ్రహించాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడే ఈ ఇతిహాసాల యొక్క ప్రయోజనం ఎప్పటికైనా ఉంటుంది. ఒకసారి ఈ అష్టరాణులంతా చేరారు, కృష్ణునికి అష్టభార్యలు, వాళ్ళంతా చేరి మాట్లాడుకున్నారు, ఏమిటి కృష్ణుడు ఆయనకేమో రుక్మిణి అమ్మ గొప్పదిట, మేమేం తక్కువ వాళ్ళమా, మేము ఆయన భార్యమే కదా, ఏమిటి రుక్మిణి అంటే అంత ఇష్టం అని భార్యలంతా అనుకుంటున్నారు. ఇది విన్నాడు కృష్ణ భగవానుడు. అందరికంటే చొప్పనాది అయిపోయింది రాధ. అంటుంది, సరే ఇవి చెప్పాలనుకున్నాడు. ఆ పద రాధ అష్టరాణులతో పాటు బయలుదేరాడు. ఎక్కడున్నదో చుట్టుపక్కల ప్రదేశాలంతా చూస్తున్నాడు. ఆ రుక్మిణి ఉన్న చోట దిగాడు. ఆయన చూశాడు ఆ రుక్మిణిని, అలాగా చూస్తున్నాడు. రాధ పక్కన ఉన్నది. ఇంకేమన్నా ఉందా, నేనుండగా ఆయన చూస్తే ఏమిటది, స్వామి మేమంతా ఇక్కడే ఉన్నాం. అవును అక్కడే ఉన్నారు నాకు తెలుసు. ఇంకా రాధను అలాగే చూస్తున్నాడు. అప్పుడు ఆ రుక్మిణిని అలాగా చూస్తున్నాడు కృష్ణ పరమాత్మ. రాధ పట్టేసింది. వెంటనే దగ్గర, అమ్మా నువ్వెవరు, నా పేరు రుక్మిణి. అలాగా, స్వామి నిన్నే చూస్తున్నారు. అవును నన్నే చూస్తున్నాడు. అలాగా, ఎందుకు ఆయనకి అంత దగ్గర అయ్యావు. ఏమో ఆయనకి తెలియాలి. అయితే ఓ పని చేయి, రేపు మా ఇంటికి రా, ఇద్దరం మాట్లాడుకుందామని రాధ పిలిచింది. రుక్మిణిని ఆహ్వానించింది రుక్మిణీదేవి. రాధ అంతఃపురానికి వచ్చాడు. రాగానే ఆనాడు టీ కాఫీలు లేవు, అందుకని ఏం చేసింది రాధ, వేడి వేడి పాలు, హాట్ హాట్ మిల్క్ ఇచ్చింది తాగమని, కాఫీ టీ లాగా. ఆవిడేం చేసింది, కృష్ణ అనుకుంటూ గడగడగడ తాగేసింది. బాగా ఆవిర్లు కొట్టే పాలు అనమాట తాగేసింది. సరే ఇద్దరు కృష్ణుడి గురించి మాట్లాడుకున్నారు. ఆమె దారి ఆమె వెళ్ళిపోయింది. రాత్రికి కృష్ణుడు వచ్చాడు రాధ దగ్గరికి. అబ్బా అబ్బా అంటున్నాడు. ఏం స్వామి అబ్బా అంటున్నావు, అలిసిపోయాను, కాళ్ళు బొబ్బలెక్కిపోయా, ఏం చేయమంటావని. అంత ఎవడ నడవమన్నాడు, ఈ బొబ్బలు ఎక్కడం ఏమిటి, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు కదా స్వామి. ఏది ఎక్కడ చూడండి, చూపించండి. అప్పుడు అంగి ఎత్తి కృష్ణ పరమాత్మ చూపించాడు. పాదాలన్నీ బొబ్బలెక్కిపోయాయి. అమ్మో స్వామి, నీ పాదాలు బొబ్బలెక్కిపోయా, ఎవరు చేశారు ఇట్లా, ఏం చెప్పమంటావు రాధ. మధ్యాహ్నం రుక్మిణిని పిలిచావు నువ్వు, ఆవిడికి వేడి పాలు ఇచ్చావు, ఆవిడ తాగేసింది, నా పాదాల మీద పడింది, బొబ్బలెక్కిపోయాయి అన్నారు. నా పాదాల మీద పడిపోవడం వల్ల నా కాళ్ళు బొబ్బలెక్కాయి. అంటే మనం చేసిన పూజ ఏదైనా, మనం పలికిన నామం ఏదైనా, మనం ఎవరికి సేవ చేసినా, ఏ ఊరికి రాసిన ఉత్తరమైనా అదే డబ్బాలో వేసినట్టుగా, ఏ రకమైన సేవ చేసినా అదే పాద పద్మాలకు చేరుతుంది. ఆ పాదాలే
సత్యసాయి దివ్య పాద పద్మా వేరే వేరే అంటూ లే, గుర్తుపెట్టుకోండి. కనుక స్వామిని అనుసరించాలి, మనం చేయవలసింది అది. రెండు అన్ని స్వామికి చేరతాయి అన్న భావన మనకు ఉండాలి అని భాగవతంలో కృష్ణుడు సంబంధించి చెప్తున్నాను. మన నాగేశ్వరరావు గారు అడిగిన విషయానికి దీనికి జోడించి చెప్పాలి, లేకపోతే మళ్ళీ నవ నియమావళి దశ ఆజ్ఞలు మీకు జండు ప్రసాదం ప్రసాదం కింద పంచవలసి ఉంటుంది. ఆ దుస్థితికి మిమ్మల్ని తీసుకురాను. కృష్ణ పరమాత్మ అలా వెళ్తున్నాడు రోడ్డు మీద, వెళ్తూ ఉంటే ఆ బావి దగ్గర ఒక ఆమె నీళ్లు తోడి కడవలని నింపుకుంది. పాపం మొయ్యలేదు, పెద్ద ఆమె నీళ్లు మొయ్యాలా. ఏ కృష్ణ ఇటు రావయ్యా అని. ఏమా ఏం కావాలి? కాస్త నాన్న ఎత్తిని పెడతావా, ఇక్కడ నా ఎత్తిని పెట్టవయ్యా, హాగా వెళ్ళిపోతాను, అలా నాకే పని లేదనుకున్నావా అని వెళ్ళాడు ఆయన. తర్వాత ఈవిడ ఇంటికి వచ్చింది, అక్కడ కృష్ణుడు వచ్చేసాడు. వచ్చి ఆ నెత్తి మీద కడవలన్నీ కిందకి దింపుతున్నాడు. అప్పుడు ఈవిడ అడిగింది, స్వామి ఇందాక మర్యాదగా కాస్త నెత్తిని పెట్టమంటే నువ్వు పెట్టలా, ఇప్పుడు అడక్కపోయినా వచ్చి కిందకి దింపడానికి సహాయపడ్డావు, ఏమిటి లీల? అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, కుండలన్నీ నీ నెత్తిని పెట్టి బరువు నెత్తిన పెట్టేవాణ్ణి కాదు నేను, బరువు దింపేవాణ్ణి నేను అంటే ఇష్టమంటాడు. కనుక సత్యసాయిబాబా గారు మన శిరోభారాన్ని దింపేవాడే కానీ శిరోభారాన్ని పెంచేవాడు కాడు. ఇది స్వామి చెప్పినటువంటి కథ. స్వామి భాగవతంలో విశేషాలు ఎన్ని చెప్తారో. ఒకరోజున పడుకున్నాట కృష్ణ పరమాత్మ, నాకు తలకాయ నొప్పిగా ఉంది, ఎవరో మందు కావాలని అడిగాడు. కృష్ణుడు మందు అడిగితే ఇంతసేపు టకా టకా తెచ్చారు, ఏమీ పని చేయలే. ఇంకేం చేస్తారు, ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు అంటున్నాడు ఆయన, అమ్మా నా తలనొప్పి తగ్గాలంటే రాధ దగ్గరికి వెళ్ళండి, ఆ రాధ పాదాలకు ఉన్న మట్టి ఉంటుందే, ఆ మట్టి కొంత తీసుకొచ్చి నా నుదిటికి రాయండి, నొప్పి పోతుంది అన్నాడు కృష్ణుడు. ఇదేమి కోరికయ్యా, కాళ్ళకు పట్టిన మట్టి నీకు కావాలా? ఏమో ఎందుకు ఆయన అన్నాడు అని వెళ్ళి రాధని అడిగారు, అమ్మా ఇదిగో ఇది పాద ధూళి కోసం వచ్చాం, కృష్ణ పరమాత్మ యొక్క తలనొప్పి తగ్గాలి ఆయన చెప్పాడు. ఇదిగో అలాగా పట్టండి అంటుంది ఆవిడ. అదేంటమ్మా నీ పాదాల ధూళిని కృష్ణుడికి ఇవ్వవచ్చునా? ఎంత తప్పు ఆయన దేవుడు తెలుసా, నీవు నరకానికి వెళ్ళిపోతావు జాగ్రత్త అన్నారట. అప్పుడు రాధ అంటోంది, నా స్వామి తలకాయ నొప్పి తగ్గాలే కానీ 1000 సార్లు అయినా నేను నరకలోకంలోనే ఉంటాను అన్నాడు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన స్వామిని సంతృప్తిపరచడానికి, మన స్వామిని సంతోషపెట్టడానికి ఎన్ని నష్టాలైనా ఎన్ని కష్టాలైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సాయి భక్తులన్నీ తెలియజేస్తున్నారు, వారే నిజమైనటువంటి సాయి భక్తులు. మరొక సందర్భంలో స్వామి చెప్తున్నాడు, అందరు కూర్చున్నారు, పంచపాండవులు కూర్చున్నారు, కష్టాలు రాబోతున్నాయి, ఇంకా అజ్ఞాతవాసం వెళ్ళాలి. ఈ అజ్ఞాతవాస సమయంలో పంచపాండవులను ఎవరన్నా గుర్తించారంటే మళ్ళీ 13 సంవత్సరాలు అరణ్యం వెళ్ళవలసిందే. కృష్ణ ఎంత కష్టం పెట్టావయ్యా, ఎలాగా అని దుఃఖపడి కన్నీళ్లు గారుస్తున్నారు పంచపాండవులు, ద్రౌపది, కుంతి. అప్పుడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ, నాయన ధర్మరాజా కంగారు పడకయ్యా, నీకు మంత్రం రాసిస్తా, అది జేబులో పెట్టుకో, నీ కష్టాలు భరించలేనప్పుడు అది తీసి చదువుకో, నిన్ను రక్షిస్తుంది అని చెప్పాడు కృష్ణుడు. సరే అనుకున్నాడు కృష్ణ పరమాత్మ, ఒక తాళపత్రం పైన మంత్రం లాంటిది రాశాడనుకున్నాడు ధర్మరాజు, అది జేబులో పెట్టుకున్నాడు. ఇక ప్రారంభమైంది అజ్ఞాతవాసం.
ఒక రోజున చెట్టు కింద చేరి, కృష్ణ ఎన్ని కష్టాలయ్యా, ఈ సంవత్సరం ఎట్లా గడుస్తుందో కదా, నా భర్తలు సామాన్యుడా, ధర్మం ప్రకారం ఉన్న వాళ్ళకి ఇంత కష్టం రావచ్చు నా స్వామి, నీవు ధర్మమూర్తివి కదా, ఏమిటి స్వామి మా కష్టాలు అని అనుకుంటుంటే ధర్మరాజు జ్ఞాపకం వచ్చిందిట. ఆ మంత్రం తీస్తే కష్టాలు వెళ్ళిపోతాయని చెప్పాడు కృష్ణుడు. సరే అనుకున్నాడు, జేబులోంచి ఆ మంత్రం తీసి చదువుతున్నాడు. ఏముంది అందులో? కష్టాలు ఎల్లకాలం ఉండవు అని ఉంది. అందే మంత్రం, కష్టాలు ఎల్లకాలం ఉండవు, నీకు భరింపరాని కష్టములు ఎల్లకాలం ఉండవు, అదే మంత్రం రాసి ఇచ్చాడు ఆయన. అది మనందరికీ చెప్తూ స్వామి అన్నాడు, సంసారులం గనుక మనం కూడా మన కష్టాలలో, మన బాధలలో, నిందలలో, నిష్ఠూరాలలో, అవమానాలలో, అనేకమైనటువంటి నిందలలో జీవితం గడుపుతూ ఉంటాం. కానీ అలాంటి కష్టాలు ఎల్లకాలం ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. అది సాయి అని చెప్పిన మహామంత్రం. ఎవరన్నా కష్టాల్లో ఉంటే, ఎవరైనా కాస్త ఇంకా బరువు బాధ్యతలు ఉంటే, ఇది ఎలాగా కాదు, స్వామి తీరుస్తాడు, ఇది ఇలాగ ఉండదు, ఎలాగా కాదు ఇలాగే ఉండదు అన్న విషయం గుర్తించడమే స్వామివారి యొక్క ఆజ్ఞ. నాకేమైంది నాకేమైంది అనుకోవడం కాదు, ఈ మాత్రం ఉన్నావు సంతోషించు, ఈ మాత్రం ఉన్నావు సంతోషించు, స్వామి నాకేం చేశాడు, నేను ఇక్కడ తీసుకొచ్చాడు సంతోషించు. కావలిస్తే మీరు పరీక్షించుకోండి, మీ గ్రామాలలో ఎక్కడైనా సరే, మన బంధువులందరిలో కంటే, మన గ్రామంలో ఉన్నటువంటి వారి కంటే, మన పట్టణంలో బజార్లో ఉన్న వాళ్ళకంటే ధనం విషయంలో మనం ఎక్కువ కాకపోవచ్చునేమో, కానీ పదవి విషయంలో పెద్దది కాకపోవచ్చునేమో, కానీ ఆనందము సంతృప్తి మనకు మించింది లేదు. బాబావారు మనకిచ్చినటువంటి భిక్ష, బాబావారు మనకిచ్చిన ప్రసాదం, అది ఎంతో అమూల్యమైంది. ఎన్నన్నా ఎన్నన్నా ఇవ్వచ్చు స్వామి. ఒక చిన్న ఉదాహరణ చెప్తారు. దీపం ఉంది, దీపం కింద కూర్చున్నావు, చదువుకుంటావు, కొంత దూరం వెళ్తావు, ఆ దీపం నీకు కనపడుతుంది. ఇంకా దూరం వెళ్తావు, దీపం కనపడుతుందా? కనపడదు. ఇంకా దూరం వెళ్తావు, వెలుతురు వస్తుందా? రాదు. నువ్వు దూరం వెళ్తున్న కొద్దీ నీకు వెలుతురు రాదు. అలా కాకుండా టార్చ్ లైట్ చేతిలో పెట్టుకున్నావు అనుకో, నాగు నీ ఇష్టం, నీ పిక్క బలం ఎంతో అంత హేళు, అప్పటిదాకా లైట్ నీ పక్కనే ఉంటుంది, టార్చ్ లైట్. అదే రీతిగా జీవిత ప్రయాణంలో సత్యసాయి నామం అనే టార్చ్ లైట్ పెట్టుకొని వెళ్దాం, మనకి తిరుగులేదు. ఈ లైట్ ఎంత దూరం ఉన్నా మనం ప్రయాణం చేయవచ్చు, మనకి ఎలాంటి అవాంతరాలు ఉండవు, ఎలాంటివి ఉండవు. కాకపోతే ఒక మాట అన్నాడు స్వామి, ఏవరా ఈ వచ్చిన కష్టానికే బాధపడుతున్నావు నువ్వు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఈ కష్టంలో మూడు వంతులు నేను భరించాను, ఒక వంతే నీకు పంపాను, అర్థమైందా? మూడు వంతులు నేను భరించాను అన్నాడు. అలాంటి బాబా మనకు భగవంతుడిగా దొరకటం జీవితంలో ఇంతకన్నా మహాదృష్టం, మహద్భాగ్యం మరొకటి లేదు. మన బంధువులు కానీ, స్నేహితులు కానీ, సమీపస్తులు కానీ అంటూ ఉంటారు, నీకేమిచ్చాడు నీకేమిచ్చాడని. అప్పుడు నా సమాధానం ఏమిటంటే, ఇలాంటి ప్రశ్న వేయకుండా చేశాడు నన్ను స్వామి, అదే గొప్ప. ఏమి ఇచ్చేది ఏమిటి, ఏమిటి ఇచ్చేది? ప్రాణం ఇచ్చాడు, దేహం ఇచ్చాడు, ఇంతమంది సాయి బంధువులు ఇచ్చాడు, ఇంతకన్నా ఏం కావాలి, ఇంతకన్నా ఏం కావాలి అని అడుగుతున్నాను. ఒక సందర్భంలో ఈ మాట సనాతన సారథిలో మీరు చదివి ఉంటారు, ఈ నెలలో వేశారు. ఏదో మా ఇంట్లో అందరూ బాగా స్థాయిలో ఉన్నారంతా, ఆంచి పెద్ద పెద్ద పొజిషన్లో, నేనొక్కడనే అలా అలా ఉన్నాను. మా అమ్మగారు కాస్త కళ్ళనీళ్ళు పెట్టుకొని, స్వామి వీడొక్కడే సాయిబాబా సాయిబాబా అంటూ తిరుగుతున్నాడు, వాళ్ళంతా బ్రహ్మాండంగా ఉన్నారు స్వామి,
వీడిదే నాకు దిగులేదు మా అమ్మ. అప్పుడు బాబా గారు అన్నాడు, ఏం సాయిబాబా అంటే మాటలనుకుంటున్నావా సరోజనమ్మ, ఏ మాటలనుకుంటున్నావా, ఇవాళ చెప్తున్నాను విను, సాయిబాబా ప్రపంచంలో ఎంతమందికి తెలుసో నీ కొడుకు అంతమందికి తెలుస్తాడు అన్నాడు. ఆ మాట ఆయన నిలబెట్టుకున్నాడు. పాపం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా, ఏ బస్ స్టాండ్లో ఉన్నా, ఎవరో ఒకరు సాయిరాం సాయం పలకరిస్తూ ఉంటారు. ఇదే నా దృష్టిలో కొన్ని కోట్ల కంటే అధికమైన సంపద అని నా ఉద్దేశం. కొన్ని కోట్ల కంటే అధికమైన సంపద ఏముంది? సంపాదించిన కొద్దీ వీడు ఎలా సంపాదించాడు, ఎంతమంది కాళ్ళు పట్టుకున్నాడు, ఎంతమందిని ముంచాడు అనే చెప్పుకుంటారు. నా గురించి ఎవడో కాళ్ళు పట్టుకున్నట్టు కానీ, నేను ముంచినట్టు కానీ, ఇప్పుడు కానీ, పూర్వం కానీ, భవిష్యత్తులో కానీ చెప్పుకోవడానికి అవకాశం లేదు. దానికి బాబా గారే కారణం. ఎందువల్లంటారా, స్వామి అడిగారు నీకేం కావాలయ్యా అని. నాకెందుకు స్వామి, ఏం అక్కర్లేదన్నాను. హై మాట్లాడకు, ఏం కావాలి చెప్పు. అడగకుండానే ఇచ్చే దేవుడు ఉన్నప్పుడు అడిగేది ఏంటి స్వామి అన్నాను. ఆపు నీ మెత్త వేదాంతం, ఆపేశాయి, అడుగు. అందరి ముందు అడిగారు, స్వామి మీరు అడుగుతున్నారు కానీ చెప్తున్నాను, నాకేం అక్కర్లేదు కానీ మీరు బలవంతం చేస్తున్నారు కనుక చెప్తున్నాను, భవిష్యత్తులో దేశ దేశాలలో గ్రామ గ్రామాన గడప గడప సాయినాథ సందేశాన్ని తెలపడం కొరకు పుట్టాలి 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 తప్ప వేరే కోరిక నాకు లేదు, వేరే కోరిక నాకు లేదు. అప్పుడు స్వామి చెప్పారు, చాలా మంచిది అడిగావయ్యా, చాలా సంతోషం, చాలా సంతోషం అన్నారు స్వామి. నాకు అదే అనిపిస్తుంది, 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఆయన ఉపన్యాసాలు అనువదించి అనునిత్యము ఆయన సందేశాన్ని సన్నిధానాన్ని దర్శన స్పర్శనాదులు పొంది, ఆయనతో పాటు ఢిల్లీ బొంబాయి సిమ్లా మిడ్రాస్ అదే కారులో వెళ్తూ ఇంకా బతుకున్నానా, ఏమన్నా మొండి ప్రాణమా నేను, దేనికోసం బతుకున్నాం, దేనికి ఇదంతా, ఎవరికోసం బతకాలి, ఎవరికోసం, దేనికోసం అని నాకు అనిపిస్తే ఆ దుఃఖం కట్టలు ఎంచుకొని బయటకు వచ్చేస్తుంది. చక్కని కోటు వేసుకుంటే నాకు కాస్త నీట్గా డ్రెస్గా ఉంటామంటే నాకు చిన్నప్పటి నుంచి అభిలాష. ఎప్పుడైతే కొత్త కోటు కట్టించుకుంటే ఇట్లా అనిపించేవారు, బాగానే ధరించారే, బాగానే ఉంది ఇట్రా నడు అటు ఇటు, బాగానే ఉందిలే కూర్చో. అట్లా అడిగేవాడు ఏడి, ఏలా నాయనా నువ్వు బాగున్నావరా అని అడిగేవాడు ఏడి లేడు. ఎవరికోసం బతకాలి, దేనికోసం బతకాలి, అలా నాకెప్పుడు కూడా మనసులో చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. ఇంకోసారి ఏదో ఢిల్లీ కాబోదు కొత్తది కుట్టించాను ఓల్టీన్ రంగులో, ఇలా బటన్ పెట్టుకుంటున్నాను నేను, తక్కువ చూస్తే వెనక స్వామి, ఓహో అలంకరించుకుంటున్నావే మంచిది, మెళ్ళో ఒక మాల కూడా వేసుకో బాగుంటుందా, ఇది వెటకారమా విమర్శ పొగడత, ఆయన ఒప్పుకున్నట్ట ఒప్పుకోనట్ట, తిట్టినట్ట, బుర్ర గిర్రమని తిరిగింది నాకు. అయినా స్వామితో పాటు వెళ్ళాను, పొద్దున సాయంత్రం ఉపన్యాసాలు అనువాదం చేశాను. ఆ రోజు మధ్యాహ్నం పైన స్వామి భోజనాలయ కూర్చున్నారు పైన, అనిల్ రా అన్నారు, తగడగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. నీకు ఉపన్యాసాలు బాగున్నాయా స్వామి గారు అడిగారు. అయ్యో స్వామి, స్వామి ఉపన్యాసాలు బాగున్నాయే కాదు, బాగుండేవే స్వామి ఉపన్యాసాలు, ఇంకా నాకేమి నచ్చవు స్వామి. అట్లాగా ఏం నచ్చింది చెప్పు కాస్త, ఆ పాయింట్స్ మనం చెప్పాలి స్వామి చెప్పింది, ఆయన మళ్ళీ ఇంకోసారి చెప్పాలి. ఇది ప్రతిసారి జరుగుతుందండి, పూర్ణచంద్రులు కూడా ఉపన్యాసమే లోపలికి వెళ్తారు, అన్నీ లిటరా బాగుందా, ఏం బాగుంది తలక, ఏం బాగాలేదు,
చాలా బాగుంది నమస్కారం ఏం బాగుంది. అప్పుడు నేను ఇంకా ఆ గోల్డ్ స్పాట్ ఇప్పినట్టు నేను చెప్పటం, ఆయన మళ్ళీ ఒక్కొక్కటి మళ్ళీ వివరించటం, ఈ రకమైన సరసం వారికి నాకు మధ్య ఎప్పుడు జరుగుతూ ఉండేది. అది వారి వారి కరుణ, వారి కరుణ. ఆ ఢిల్లీలో మధ్యాహ్నం ఎలా ఉందని చెప్పుకొచ్చాను. ఇదే సమయంలో స్వామి దొరికాడు అనుకున్నాను. స్వామి దర్శనం కొరకు పెద్ద కేంద్ర మంత్రులు వచ్చారు. స్వామి యశ్వంత్ సిన్హా ఎట్లున్నాడు అన్న, వాడికే ఐఏఎస్ ఆఫీసర్ ఫైనాన్స్ మినిస్టర్ టిప్ టాప్గా ఉంటాడు. అలాగా స్వామి జస్వంత్ సిన్హా ఎట్లున్నాడు, వాడు ఫారిన్ అఫేర్స్ మినిస్టర్ అయ్యా, ఆ రోజులు ఐసీఎస్ ఆఫీసర్, వాడు టిప్ టాప్గా ఉంటాడు. అలాగా స్వామి ప్రమోద్ మహాజన్ ఎట్లున్నాడు చూడు, ఎలా కుర్రాడు ఎట్లున్నాడు టిప్ టాప్గా లేదు. అలాగా స్వామి. అయితే స్వామి చిన్న సందేహం, ఏమన్నారు, 5 సంవత్సరాలు పదవిలో ఉండి ఎలక్షన్లో ఊడిపోయేవాడు వాడే టిప్ టాప్గా ఉంటే దేవుడు పక్కన ఉన్నవాడిని నేను ఎట్లా ఉండాలి స్వామి. అనేటప్పటికి స్వామి పక్కన నవ్వి, ఓహో ఈ కోటు బాగుంది, ఇది ఒకటే తెచ్చావా, రోజు అది వేసుకుంటావేమిటి అని. సూట్ కేసు నిండా ఉన్నాయి స్వామి, లైసెన్స్ కోసం చూస్తున్నారు. ఆనాటి నుంచి ప్రశాంత నిలయంలో కలర్ డ్రెస్ వేసుకునే లైసెన్స్ నాకు ఒక్కడికే ఉంది, ఎవరికి లేదు. మా స్వామి ఇచ్చాక లైసెన్స్ ఇంకే ఉంది, తిరుగులేదు ఇంకా. ఏంటో ఆయన ఎవడో నన్ను అడగడు, ఎవరన్నా ఇంకోటి వేసుకోమను అది తప్పు అంటారు, నన్ను ఎవడు అండ ఒప్పు నోరు మూసుకో కావాలా. అట్లా పాపం ఒక ప్రత్యేక ప్రేమను, ఒక ప్రత్యేకంగా ఆ సాన్నిహిత్యాన్ని అనుభవించేటి చేశాడు స్వామి. ఎట్లా, ఏ మాటలతో చెప్పేది, ఎంతసేపు అని చెప్పను, ఎంతకాలం అని చెప్పను, ఎన్నని చెప్పను, ఆ కలుసుకున్న కొద్దీ నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఏదో ఒకసారి చెప్తాను, కృష్ణుడు గురించి చెప్దాం, కృష్ణాష్టమి కదా. నేను అన్నాను, స్వామి కృష్ణుడికి 8 మంది భార్యలంట కదా, ఎంత అన్యాయం ఇంతానే బాగాలే, అష్టభార్యలు దేవుడికి ఏమిటి, మనుషుల మీద వస్తున్నావు ఒక ఆమెతో వేగలేక, ఇక దేవుడు 8 అపైగా నోరు మూసుకో నువ్వు ఏం చెప్తున్నారే, నువ్వు సినిమా కృష్ణుడు గురించి మాట్లాడుతున్నావు, అష్టభార్యలు మనుషులు అనుకుంటున్నావా, ఆడవాళ్ళు అనుకుంటున్నావా, కాదు మూర్ఖుడా, హృదయం అష్టదళముల కమలము, ఓ కమలము దానికి అష్టదళములు ఉన్నది, ఈ హృదయ కమలాన్ని భగవంతుడికి సమర్పించడమే అష్టదళముల కమల సమానమైన అష్టభార్యలు అని చెప్పినవాడు భగవాన్ కృష్ణుడు. చెప్పండి, ఎవరన్నా చెప్తే చెప్పండి, నేను మీతో పాటు వస్తాను, పోదాం అందరం కలిసి పోదాం. ఎవడు తెలిస్తేగా, ఎవడు చెప్పలేదు. సరే అష్టభార్య లెక్క చెప్పే బాగానే ఉంది స్వామి, మరి 16,000 సంగతి ఏంటి, 16,000 నువ్వు నోరు మూసుకోమన్నా నేను మూసుకుంటా, ప్రజలంతా ముయ్యొద్దా, 16,000 మంది గోపికలు ఏం బాగుంటుంది కృష్ణుడికి, ఏంటి స్వామి అని. అది ఏదో పిచ్చివాడా, చీ అంతా నీకు బుర్రలంతా పాడైపోయాయి. మానవ దేహంలో షట్చక్రములని ఉంటాయి చక్రాలు, ఇక్కడ ఉన్నది సహస్రార చక్రము అంటారు. ఈ సహస్రార చక్రము ఒక కమలము, దానికి 1,000 దళములు ఉన్నవి. సహస్ర అనగా 1,000, సహస్రారము అనగా 1,000 దళములతో కూడుకున్న కమలము. ఒక్కొక్క దళమునకు 16 కాంతులు వన్నెలు చిన్నెలు ఉన్నవి. 16 × 1,000 16,000 గోపికలంటే సహస్రారని రా అని చెప్పారు స్వామిగారు. చెప్పండి, ఎవరైనా చెప్పగలరా అట్లా, లేరు. ఒకసారి స్వామి చెప్తుంటే, అబ్బా ఏం చెప్తున్నారు స్వామి, ఎవరు చెప్పలేదే అన్నా నేను. అప్పుడు అట్లాగా తెలిసినవాడు ఉంటేగా చెప్పడానికి అన్నాడు. చెప్పలేదంటావేంటి, తెలిసినవాడు ఉంటే కదయ్యా అన్నాడు.
అంత తెలిసిన సర్వజ్ఞుడు సర్వేశ్వరుడు మన దేవుడు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎంత ఆనందపడాలో గమనించండి. అందరు కూర్చుంటే చెప్తున్నారు, వాడు 200 కోట్లు ఇచ్చాడు, వీడు 100 కోట్లు ఇచ్చాడు, వాడు 50 కోట్లు ఇచ్చాడు, వీడు ప్రతి సంవత్సరం ఆసుపత్రికి 1 కోటి రూపాయలు సామాన్లు తెస్తాడు అని చెప్తున్నారు. నాకు వేసుకునే కోట్లు తప్ప ఈ కోట్లు లేవు, అసలు లేవు, నా కొద్దు కూడా పాడుపీడ. హాయిగా ఉన్నాను నిజంగా. ఎవరన్నా అంటారు ఏరకుడు తలుపేయకుండా వస్తే ఇంటి నిండా పుస్తకాలే, వాడు కొన్ని తీసుకెళ్తాడు, కాస్త స్పేస్ వస్తుంది మంచిది, లేదా వీడికి ఏం లేదురా ఏదో ఉందనుకున్నాను కానీ మనం తెచ్చింది కొంత వదిలిస్తే మంచిది అనుకుంటాడేమో కూడా, వాడు నా కొంపకొస్తే వాడికి ఏముంది. అలా ఈ కోట్లు అని స్వామి చెప్తుంటే నాకు బాధేసి, స్వామి వాళ్ళు ఇన్ని కోట్లు అంటున్నారు, మరి నేనేమి ఇచ్చేది మీకు, నేనేమి ఇవ్వలేదు, నాకు చాలా సిగ్గుగా ఉంది స్వామి మీరు అట్లా అంటుంటే అన్నారు. అలాగా అంటే స్వామి కోట్లుగా ఇచ్చేవాడిని పిలిచాడని అనుకుంటున్నావు, అంతేనా? ఎంత పిలిచేవాడిరా, ఈ కోట్లు ఇచ్చిన వాళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు? బయట హోటల్లో ఉంటున్నారు. నువ్వెక్కడ ఉంటున్నావు? నా రూమ్లోనే ఉంటున్నావు. స్వామి కోట్ల వాడా, నీకు ఇంతగా ఏం కావాలి? కొన్ని మాటలైతే, కొన్ని సన్నివేశాలైతే ఇది నిజమేనా, ఇది నిజమేనా, స్వామి అన్నదేనా, నాతోటేనా, ఇది కళ, ఇది నిజమా, ముందు నేను నమ్మనా, ఎవరికైనా చెప్తే నమ్ముతాడా అన్న స్థితిలో ఉన్నాను నేను ఇవాళ. అలాంటి అనుభవాలు, అలాంటి సాన్నిహిత్యాన్ని, అంత ప్రేమని ఒక సముద్రంలాగా నా పైన కురిపించేశాడు. అందుకని ఏంట్రా ఇంకా ఇలా ఉన్నానేంటి చచ్చ అనిపిస్తుంది నాకు. కానీ మనసులో ఒక తపన నాలో ఉన్నది. ఆంధ్రదేశంలో నన్ను ఎరిగిన వాళ్ళందరికీ తెలిసిన సత్యం ఒకటే, ఇల్లు వాకిలి పట్టకుండా బస్సులెక్కి రిక్షాలెక్కి లారీలెక్కి నడిచి ట్రాక్టర్లెక్కి సత్రంలో పడుకొని బస్ స్టాండ్లో పడుకొని గుళ్ళో పడుకొని గ్రామాలకు వెళ్ళి బాబా సందేశాన్ని ప్రచారం 40 సంవత్సరాలు చేశాను నేను. ఇవాళ రోజున స్వామి లేడే అని ఎవరన్నా అనుకుంటూ ఉంటే అరే మూర్ఖుడా ఉన్నాడు రా అని చెప్పడానికి నేను బతికున్నాను. అంతేకాదు స్వామి మా దూరం అయ్యాడే అన్నదంతా దుఃఖంతో కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నారు అంతా కూడా, స్వామిని తలుచుకుంటే ఏడుస్తున్నారు. ఆ రోజుల్లో పోయిన సంవత్సరం మహాసమాధి తరువాత నేను బెంగళూరుకు వెళ్ళాను. బెంగళూరులో వాళ్ళు ప్రేమాంజలి సభ ఏర్పరిచారు. ఆ ప్రేమాంజలి సభకి 10,000 మంది వచ్చారు. నాకు పెద్ద రాజకీయ నాయకుడిని కాదు నేను, నాకంతా అందరూ నా బంధువులుగానే కనపడతారు. నాకు అందరూ మామూలు వాళ్ళతో తిరగడమే నాకు ఇష్టం. ఓఎస్ ఇప్పటికే కాదు జన్మజన్మలకు కూడా నాకు విఐపీలు వద్దు, నేను విఐపీ వద్దు, విఐపీ కూడా నాకు వద్దు. నాకెవరు విఐపీలు? మీరే విఐపీలు నాకు. ఎస్ నాకు మీరే విఐపీలు, స్వామి భక్తులే విఐపీ. అంటే కానీ పదవిలో ఉన్నవాడు వాడు నాకేం అడుగుతాడు? నన్ను ఎడిగిన వాడికి తెలుసు నాకు. అంచేత స్వామి లేడేని దుఃఖపడుతున్నవాడు, కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నవాడు, వాళ్ళ కళ్ళనీళ్ళు నే తుడుస్తూ నా కళ్ళనీళ్ళు వాళ్ళు తుడవడానికి ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకోవడం కోసం బతుకున్నాను, ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం కోసం బతుకున్నాను, ఒకళ్ళ యొక్క అనుభవాలు చెప్పుకోవడానికి బతుకున్నాను. అంతకు తప్ప ఏ ఆకర్షణ నాకు లేదు. ఇంతే కాకుండా ఇతర సంస్థల వాళ్ళు మన సాయి భక్తుల్ని లాగేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రపంచంలో ధనం కలిగిన సంస్థలున్నాయి, ప్రపంచంలో అనేకమైన బహుళ నిర్మాణాలు కలిగిన భవంతులు కలిగినటువంటి సంస్థలున్నాయి. కానీ ఏ గురువుకి కూడా ప్రపంచంలో గుణంలో కానీ సేవలో కానీ ప్రేమలో కానీ నిస్వార్థ జీవితంలో కానీ సాయి భక్తుల లాంటి వాళ్ళు లేరు.
అలాంటి సాయి భక్తుల్ని ఆకర్షించి మా వైపుకు తిప్పుకుంటే బాగుండు అని కొందరు గురువులు ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఆపటం కూడా మన బాధ్యత. తప్పురా, మన స్వామి మనకి ఏమి ఇవ్వలేదు రా, ఎక్కడికి రా పోతావు మూర్ఖుడా, నీకు స్వామి ఏమి ఇవ్వలేదు చెప్పు, స్వామి నీకేం చేయలేదో చెప్పు, ఎక్కడికి పోతావు నువ్వు అని చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, అదొక భావంతో నేను ఉన్నాను. ఇంకా కొత్త వాళ్ళు ఉన్నారు, కొత్త తరం రావాలి, కొత్త వాళ్ళకి అవకాశాలు కనిపించాలి. కొత్త తరం రావాలి అంటే వాళ్ళు ఎప్పుడు బాబాని చూడలేదు, బాబా సందేశం వినలేదు, వాళ్ళని ఆకర్షించాలి. వాళ్ళ దగ్గర కాకమ్మ కబుర్లు అమ్మమ్మ కబుర్లు చెప్తే కుదరదు. మన ఇంట్లో నీ పిల్లలకి చెప్పుకో, ఎవడన్నా వింటాడేమో అన్నాడు. నీ ఇంట్లో నీ పిల్లలే వినరు, బయట వాడికి ఎవడు చెప్తావు. ఒక శాస్త్రీయ విధానంలో ఒక హేతుబద్ధంగా స్వామి తత్వాన్ని చెప్పవలసిన అవసరం ఉంది. తద్వారా యువకులను కొత్త వారిని సంస్థలు ఆకర్షించి కార్యక్రమాలు నడిపించి రెండవ శ్రేణి నాయకుల్ని తయారు చేయడం అత్యవసరము. దాని కొరకు నేను ఇక్కడున్నాను అని తెలియజేస్తున్నాను. అన్నిటినీ మించి సాయిబాబా అంటే ఉంగరాలు ఇచ్చేవాడా, వాచీలు ఇచ్చేవాడా, శివలింగాలు తీసేవాడా, విభూతి ఇచ్చేవాడా? అమ్మ కూర్చో అమ్మా, ఏం కావాలి నీకు? ఆమెకేం కావాలమ్మా? కాలు నెప్ప. సరే నేను కూర్చుంటా, నీకు సరిపోతుంది. అంటే ఆమె కాలు నొప్పి నేను తీసుకున్నట్టు అవుతుందండి. గజేంద్ర మోక్షంలో ఆ మొసలి నీటిలోకి లాగుతూ ఉంటే అది తొండం పెట్టి ఎలిగెత్తి అరిచింది, నాయనా నీవే తప్ప హితపరం వేరుగా, నువ్వు తప్ప ఇంకెవరు లేరు నాయనా, కాదవే ఈశ్వర నువ్వే రక్షించాలని కాదు. అప్పుడు ఆయన ఎవరికి చెప్పకుండా చక్రం ప్రయోగించాడు. ఇది విన్నాం అవునా? అవునా కదా, చెప్పండి. ఒక్క పిలుపుకి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఆయన. అది ఎలాగట? స్వామి చెప్తాడు కథ. ఈ గుళ్ళో పురాణం ప్రతి శాస్త్రులు చెప్పేది ఎబ్బే, మన స్వామి అట్లా చెప్తారా? గజేంద్రుడు మొట్టమొదటి తొండంతో అక్కడున్న అరటి చెట్లతో గట్టిగా బంధించి తొండంతో కాలు బయటికి రావడానికి అన్ని ప్రయత్నాలు చేశాట, కుదరలా. చివరిగా ఆ తొండం వదిలేసి ఆయన వదిలిపెట్టరా అంటే అప్పుడు బయలుదేరాడు ఆయన. అదే చెప్తున్నాడు స్వామి, నేను చూసుకుంటా, నేను చూసుకుంటా, చూసుకో చేత కానప్పుడు నా దగ్గర నేను చూసుకుంటాను అన్నాడు ఆయన. అందువల్ల స్వామి మాట ఏమది, వాయిస్ హియర్ వెన్ ఐఎమ్ హియర్. ఎందుకయ్యా భయపడతావు నేనుండగా, కానీ నేనుండ భయమేలా అన్నాడు స్వామి. ఆ మాటలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. గజేంద్రుడు కేకబెట్టగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అలాగే గుంటూరు జిల్లాలో తాడికొండ గ్రామంలో 5-6 బిడ్డల తల్లి బావి దగ్గర నీళ్లు తోడుతూ ఆ చెయ్యి పక్కన స్విచ్ మీద పడింది, పాపం షాక్ వచ్చింది, పడిపోయింది. సాయి రామ్ అని కేకబెట్టి పడిపోయింది. భర్త విన్నాడు, పరిగెత్తుకొచ్చాడు. వాడు మహామూర్ఖుడు, వెంటనే స్విచ్ ఆపడానికి బదులు ఆమెను పట్టుకున్నాడు, వీడు కింద పడ్డాడు. ఒకే ఏకదం పోదాం అనుకున్నారేమో, మంచిదే. అదేమైందో కానీ పావుగంట తరువాత ఇద్దరికీ స్పృహ వచ్చింది. భార్యాభర్త ఇద్దరు లేచారు. ఎవడు రా మెయిన్ స్విచ్ ఎవడు ఆపాడు? ఎవడు లేడు, ఊళ్ళో ఎవరు రాలేదు, ఎవరికి తెలియలేదు. 4 బిడ్డలకి తల్లిదండ్రులు దక్కారు. ఆ తరువాత జిల్లా వారితో పాటు సేవాదళంతో చేరి స్వామి పాద నమస్కారం కోసం వరుసలో కూర్చుంటే స్వామి అంటున్నాడు, అమ్మా స్విచ్ పెట్టుకోవడానికి వేరే ప్లేస్ లేదా, బావి దగ్గర పెట్టుకుంటారా, లేకపోతే నీ పిల్లలు ఏమయ్యేవారు? సాయిరామ్ అన్న పిలుపు, ఆ ఒక్క పిలుపు గజేంద్రుడి యొక్క పిలుపుగా మోగింది. గజేంద్రుడి పిలుపుగా మారుమ్రోగింది. గజేంద్రుడి పిలుపుగా స్వామిని రప్పించింది, వాళ్ళని రక్షించింది. ఇది మనం తెలిసినటువంటి విషయం. అలాగే కృష్ణా జిల్లాలో ఆకిరిపల్లి గ్రామంలో అప్పుడే కాల్ గ్యాస్ కొత్తగా వచ్చింది. గ్యాస్ కొనుక్కున్నారు కానీ వాడుకోవడం నేర్చుకోవాలి వాళ్ళు.
దాంతో ఆమె ఏం చేసింది, ఖాళీ కాదు ఫుల్ బ్లేమ్ పెట్టింది, పెట్టాడికి నిప్పంటుకుంది, చీరంతా కాలిపోయింది, సాయిరామ్ అని కేక పెట్టింది. ఏమైందిరా అని బయట పేపర్ చదువుతున్న భర్త లోపలికి వెళ్ళేటప్పటికి చీర కాలిపోయింది కానీ ఒంటికి ఏమీ కాలేదు. అద్ది బాబా అంటే ఆలోచించండి, సామాన్యుడు అనుకుంటున్నారా? వాళ్ళు తర్వాత కాలంలో స్వామి పాద నమస్కారం కోసం కూర్చున్నారు దసరా సమయాలలో. అప్పుడు స్వామి వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచి మసి చేతులు చూపించాడు. ఆ రోజున మంట అర్పింది, నేనేనమ్మా చూశారు కదా, చూశారు కదా. అలాంటి బాబాని మనం ఆరాధిస్తున్నాం. ఆయన కృష్ణ పరమాత్మ, ఎంత ప్రేమిస్తే మనకు అంత ప్రయోజనం, మన ప్రేమ ప్రకారం ప్రయోజనం కూడా సిద్ధిస్తుంది. ఏదో అంతంత మాత్రం, అక్కడ కొంత ఇక్కడ కొంత అక్కడ కొంత పెట్టుకున్నవాడికి అంతంతే ఉంటుంది, ఉన్నదంతా ఇచ్చిన వాడికి సర్వం సాధించిన వాడు అవుతాడు, సర్వం సాధించిన అవుతాడు. మీకు ఏం అనుమానం లేదు. బాబా భక్తులు ఎవరినన్నా అడగండి, యావత్ ప్రపంచం అడగండి, వాళ్ళన్నీ చెప్పేటువంటి విషయాలు ఇవే. అలాగా కృష్ణుడు గురించి ఎన్నో విషయాలు, స్వామి చెప్పిన కథలు అవన్నీ కూడా తనతో అన్వయించుకొని, అందులో అండి భోజనాల సమయంలో పెరుగు వడ్డిచ్చారు కొడైకెనాల్లో. ఆ పెరుగు ఎట్లా ఉందో తెలుసా అండి, మా తెనాలి సైడు గడ్డ పెరుగు ఉంటుంది, నువ్వు గుణపం వేసినా సరే కదలదు అనమాట అంత గట్టి. హాయస్ ఏ మన ఊళ్ళలో డబ్బా పాలు మనకేం తెలుసు, ప్యాకెట్ పాలు మనకేం తెలుసు అవ్వదు. అందులో పల్లెటూరు వాడు షార్ట్ ఇచ్చాడండి, జన్మకు మర్చిపోలేము మనం. దాని వాళ్ళ కరెక్ట్ పర్సనాలిటీ అండి, దాని మంచి ఫస్ట్ క్లాస్ పురుగు. అందులో ముంతల్లో తోడు పెట్టింది, గిన్నెలు కాదు ముంతలు, ముంతలు తెలుసు కదండి, పిడతల్లో తోడు చూశాను బాగుంది. ఇలా పట్టుకుని చూస్తే పైన మేగడా ఫస్ట్ క్లాస్. సరే ఇంక ఏమిటి ఆలస్యం ఇది అనిపిస్తుంది నాకు. అప్పుడు స్వామి అన్నారు, కానీ అయ్యా కానీ అన్నారు, గమనించారు మన ఆత్రత. అప్పుడు నేనన్నాను, స్వామి మరి మీరు ఒక చెంచా అన్నా తినకపోతే నేను ముంతంతా ఎక్కడ తింటాను, మీరు కొద్దిగా మీరు పుచ్చుకుంటే నాకు బాగుంటుందన్న. అప్పుడు ఆయన అన్నారు, ఏమయ్యా ఈ పాలు పెరుగు వెన్న పూర్వావతారంలో తిని తిని విసిగెత్తిపోయిందయ్యా, అందుకని మానేశాను. అంటే తాను ఎవరైనట్టో కృష్ణ పరమాత్మ అయినట్టు. ఈ రకంగా ఆ కృష్ణ గాథలు ప్రస్తుత అవతారంతో పోలుస్తూ చెప్తున్నారు. భాగవతంలో ఓ పద్యం ఉంది, నల్లది వాడు పద్మనయనంబులో వాడు, గోపికలంతా వెతికి తిరుగుతున్నారట, ఆ నల్లని వాడు పద్మనయనంబులో వాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని చెప్పి గోపికలు పరిగెత్తుకుంటూ ప్రతి పువ్వు పువ్వు పలకరించారు, ప్రతి పలకరించారు, ప్రతి పొదను పలకరించారు, కృష్ణుడు ఎక్కడున్నాడు మాకు చెప్పబోయా అని. అలా ఆ గోపికలు అంతా వెతికినట్టుగా 2000 మంది విశాఖ జిల్లా నుంచి వచ్చి పుట్టపర్తిపురమా పరమాత్ముని జాడ తెల్పవే అన్నట్టుగా ఇంతమంది గోపికలు వచ్చినట్టుగా అన్నారు. పరమాత్మ పుట్టపర్తి పరమాత్ముని జాడ తెల్పవే అని ఇక్కడంతా అడగడాన్ని మీరు వచ్చారేమో, ఆ విచారించడానికి వచ్చారేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ స్వామి చెప్పారు, ఏమండోయ్ అమ్మో పదవుతోంది, నన్ను ఈ హాస్టల్ నుంచి బయటికి పంపిస్తారేమో. ఒకసారి చెప్పారు స్వామి, గోవర్ధన పరమ ఎత్తాట కదా కృష్ణుడు అని. గోవర్ధన నిజమే బంగారు, ఇవాళ ఈ పర్వతాలన్నీ ఎత్తగలడు ఈ కృష్ణుడు తెలుసుకోమన్నాడు, ఇక్కడున్న కొండలన్నీ ఎత్తగలడు ఈ కృష్ణుడు తెలుసుకోమన్నాడు ఆయన. సామాన్యుడు అనుకుంటున్నారా, తన యొక్క సామర్థ్యాన్ని నేను ఏదైనా చేయగలను అన్నాడు. స్వామి అర్జునుడికి భగవద్గీత వినిపించారు కదా, ఎంత అదృష్టవంతుడు అర్జునుడు అంటే మీరంతా అర్జునులే, నా ఉపన్యాసాన్ని వింటున్న మీరంతా అర్జునులే, అర్జున సమానులే, మీరు అదృష్టవంతులు కారా అన్నాడు స్వామి. అందువల్ల పదవుతోంది ఆశ్రమం ఆనాటి నిబంధనల ప్రకారం 9 గంటలకి దీపాలు ఆర్పి పడుకోవాలి ఆనాటికి. తర్వాత మెల్లిగా అది 9:30 దాకా వచ్చింది. ఇప్పుడు బంధువులు ఇంతమంది వచ్చారు కనుక 10 దాకా ఒప్పుకున్నారు, ఇక 1 నిమిషం ఉంటే మీరంటే వచ్చి వెళ్ళిపోతారు
అని నేను కొద్దిగా మర్యాదగా పోదాం అనుకుంటున్నాను కనుక. అందువల్ల కొద్దిగా ఆచరణ ధర్మాన్ని పాటించి ఇప్పటితో బలవంతాన ఆపలేక ఆపుతున్నాను. ఇంకెన్నో విశేషాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి, నాకు ప్రీతి పాత్రమైనటువంటి జిల్లాలలో విశాఖ జిల్లా ప్రముఖమైందని నేను చెప్పాను. దానికి కారణం లేకపోలేదు. నేను చదువుకుంది ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను. మా నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ, ఎంఎస్సీ ఆనర్స్, బీఈడి, డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ అన్ని డిగ్రీలు ఆంధ్ర యూనివర్సిటీలో చదివాడు ఆయన. అందులో విశాఖపట్నంలో భగవంతం గారి శిష్యుడు ఆయన. విశాఖపట్నంలో రాష్ట్ర ప్రాంతీయ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో మొట్టమొదట స్టేట్ రీజనల్ లైబ్రరీ దాబా గార్డెన్స్ విశాఖపట్నంలో ప్రారంభించారు. దాని ఫస్ట్ లైబ్రరీని మా ఫాదర్ పనిచేశారు. అంచేత ఆయన విశాఖపట్నం అంటే మహామహా ప్రేమ. ఆ విశాఖపట్నంలో ఆయన మెడికల్ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా కూడా పనిచేశారు. ఆయన ఉన్నప్పుడు వాడే తాడిమెళ్ళ రామశేషగిరిరావు గారని, డాక్టర్ శేషగిరి టిఆర్ శేషగిరిరావు అంటారు, విల్డర్నెస్ డ్రైవ్ అని ఆ కొండపైన వాళ్ళ ఇల్లు. అట్లాంటే మీకు తెలియదు. సినిమా యాక్ట్రెస్ గౌతమి తండ్రి అంటే మీకు తెలుస్తుంది, గౌతమి తండ్రి టిఆర్ శేషగిరిరావు గారు. ఆయనను మా నాన్నగారు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఆ రోజుల్లో. ఆ రోజు కోదండరామయ్య గారు కానీ, డాక్టర్ సుభద్రాదేవి కానీ, డాక్టర్ యతిరాజులు కానీ, ఆంధ్రదేశంలో కొమ్ములు తీరిన డాక్టర్లంతా కేజీహెచ్ వైజాగ్ పట్టణ నుంచి వచ్చినటువంటి వాళ్ళే. అనుమానం ఏ యూనివర్సిటీలో అయినా సరే ఎక్కడా లేనటువంటి వారు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఇంగ్లాండ్ డిగ్రీ పొందిన వారు ఒక ఆంధ్ర యూనివర్సిటీలోనే ఉన్నారు, ఇంకెక్కడా లేరు. అంచేత నాకు ఆ విశాఖపట్నం అంటే చాలా అభిమానం ఉన్నది. అందులో హాస్టల్ నుంచి చూస్తుంటే మాది అశోకవర్ధన హాస్టల్, రూమ్ నెంబర్ 100లో ఉండేవాడు నేను, 3వ అంతస్తు. అది చూస్తుంటే సముద్రం కనపడుతుండేది. వరే వరే వా, ఏం అందమయ్యా. హైదరాబాద్లో నువ్వు ఫ్యాక్టరీ కట్టగలవు కానీ సముద్రాన్ని పుట్టించగలవా? ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఏ ఊళ్ళో ఏమైనా నువ్వు ఉద్యానవనాలు, గార్డెన్స్ కాస్త డబ్బుతో నువ్వు సమకూర్చగలవే, కానీ ఆ ఎత్తుపల్లాలు, కొండలు, ఆ లోయలు, ఆ హొయలు, ఆ సొగసులు విశాఖ జిల్లా సొంతం అని మీకు తెలియజేస్తుంది. ఆంధ్రదేశంలో ప్రకృతి అందమంతా కూడా కలయబోస్తే దానికి విశాఖపట్నం అని పేరు. అందువల్ల ఆ విశాఖ జిల్లా వాళ్ళని కలుసుకోవడం, మీతో మాట్లాడటం ఒక మహాదృష్టంగా భావిస్తున్నాను. మీ నుండి సెలవు తీసుకోబోయే ముందు 2-3 కొన్ని హెచ్చరికలు చెప్తున్నాను. దయచేసి మనలో ఎలాంటి గ్రూపులు లేకుండా చూడండి. మనమంతా ఒకటే, సాయి భక్తులంతా ఒకటే, మనలో గ్రూప్స్ లేవు లేవు లేవు, దట్స్ ఆల్. మనం ఏ గ్రూప్ రాను, సాయి గ్రూప్ అని చెప్పాలి. అంటే మాది గాజువాక గ్రూపు, మాది సరస్వతి పిక్చర్ ప్యాలెస్ గ్రూపు, సాయి గ్రూప్. మనలో ఈ తేడాలు ఉండకూడదు. ఈరోజు ఇక్కడ వచ్చారు కనుక చెప్తున్నాను, అందరూ ప్రతిజ్ఞ చేయండి, మనలో ఏమన్నా తేడాలున్నా, మనలో అభిప్రాయాలున్నా, అభిప్రాయ విభేదాలున్నా, అన్నింటినీ త్యాగం చేయండి. స్వామి కొరకు, స్వామి ఒక్కడే, మనమంతా ఒక్కటే అన్న విషయాన్ని గుర్తించండి. అవసరమైతే పక్కవాడి కాళ్ళు కూడా పట్టుకొని, నాయన సంస్థకు అన్యాయం చేయొద్దురా, స్వామి కొరకు నీ దగ్గరికి వస్తున్నాను, మనంతా ఒకటే అని సమాధానపడండి, కానీ సమరానికి దారి తీయవద్దు అని మీకు తెలియజేస్తున్నాను. రాజకీయాలకి తావద్దు, గ్రూపులు వద్దు, ఎలాంటి అభిమానాలు మనకు వద్దు, పదవులు వద్దనే వద్దు, పదవులకు విలువ లేదు. ఆ పదవులు అధిహరించిన మనిషికి విలువ తప్ప పదవికి లేదు. అందులో బాబాకి ఏం పదవి ఉంది? బాబా కన్వీనరా, ప్రెసిడెంటా, ఏ భజన మండలి కన్వీనర్ కూడా కాదు స్వామి పాపం. ఒక్క పోస్ట్ లేదు. నాయుడు అడగాలి, ఏమైనా పోస్ట్ ఇస్తాడేమో వైజాగ్లో ఉన్న స్వామికి, ఒక్క పోస్ట్ లేదు. ఎందువల్ల? ఏది వద్దు అనుకున్న వాళ్ళకి అన్నీ వస్తాయి. దానికే బాబా గారు ఉదాహరణ.
ఏది వద్దు అడుగుతున్నవాడు. ఎందువల్ల కృష్ణ పరమాత్మ నాకేది వద్దన్నాడు? ఆయన రాజు కాడే, రాజు కాడు, రాజ్యం కాదు, పంచపాండవులకు రాజ్యం అప్పచెప్పాడు. ఆ పంచపాండవులు ఆయన పాదాక్రాంతం అయ్యారు. వద్దన్న వాడి కాళ్ళ దగ్గరికి వస్తుంది, కావాలి అన్న వాడికి అంత దూరం వెళ్ళిపోతుంది. ఏదైనా మనకి వస్తే ఆయన కరుణ వల్ల రావాలి తప్ప ఇతరులను ఆశ్రయించవద్దు, వద్దు వద్దు నా మాట వినండి. ఆయన్ని ఆశ్రయిస్తే వచ్చింది మనకి గౌరవము, నీచుల్ని ఆశ్రయిస్తే వచ్చేది అవమానము, అపకీర్తి. అందువల్ల మనంతా ఒకే సాయి భక్తులుగా ఉండాలి, రాజకీయాలు లేకుండా ఉండాలి, పదవి వ్యామోహాలు లేకుండా ఉండాలి, ధనానికి పెద్దపీట వేయకూడదు. సాయి భక్తులు అంటే ఎవరు రా, అడుగో విశాఖపట్నం అక్కడికి వెళ్ళు. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునేది ఎవర్రా, వెళ్ళు అక్కడికి వెళ్ళి, నీకు ఎందుకు అక్కడ సీతమ్మదారి దగ్గరికి పో, అక్కడ ఎట్లా ఉంటారో చెప్తారు నీకు. అసలు భక్తులు ఎలా ఉండాలి, వెళ్ళవయా స్వామి భక్తులు, నీ కళ్ళు కనపట్లేదా, పో అని మన ఆదర్శంగా యావత్ ప్రపంచము సమాజం భావించేట్టుగా సాయి గర్వపడేటట్టుగా నా బిడ్డలు ఎంత ముద్దుగా ఉన్నారు అని స్వామి సంతోషించేట్టుగా మీరు ఉండాలని మీ పాదాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజుకు గోవింద గోపాల కే నందలాలా గోవింద గోపాల హే నందలాలా రాధే గోపాల గోపీ గోపాల గోపాల బాల గో